గౌరవనీయులు, పెద్దలు, మన అందరి ఆడబిడ్డ, మీ అందరికీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎల్లో వేళలో అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ధైర్యాన్ని ఇచ్చే నాయకురాలు, సోదరి పెద్దలు, మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు, చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా మీ అందరికీ సుపరిచితులైన, మీ అందరికీ ఆప్తులైన గౌరవ మాజీ ఎమ్మెల్సీ, గౌరవ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు అన్న కాసాని జ్ఞానేశ్వర్ గారికి, గౌరవనీయులు, శాసనసభలో మొన్నటిదాకా ప్రభుత్వ విప్, మళ్ళీ శేర్లింగంపల్లిలో 50,000 ఓట్ల అఖండమైన మెజారిటీతో గెలిచి ఈరోజు శేర్లింగంపల్లి ప్రజలకి ఎల్ల వేళలా అందుబాటులో ఉండే అహర్నిశలు కష్టపడే నాయకుడు అన్న ఆరికపూడి గాంధీ అన్నగారు, గౌరవనీయులు, ఈరోజు ఈ మీటింగ్లో స్టార్ అట్రాక్షన్, స్పెషల్ అట్రాక్షన్ మా అన్న కాలే యాదన్న గారు, సేవల్ ఎమ్మెల్యే గారు. ఈరోజు నిజంగా కూడా యాదన్న విరాట్ కోహ్లీ లెక్క బ్యాటింగ్ చేసిండు. కాబట్టి మా యాదన్న ఒక గొప్ప మాట అన్నాడు, ఏమన్నాడు, నా దగ్గర పైసలు లేకపోవచ్చు కానీ విలువలున్నాయి, నేను వాళ్ళ లెక్క కాదు అనే మాట అన్నాడు మా యాదన్నకు. అదేవిధంగా గౌరవనీయులు, కొరుట్ల శాసనసభ్యులు సోదరులు డాక్టర్ సంజయ్ గారికి, గౌరవనీయులు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మాజీ శాసనసభ్యులు, మీ అందరికీ ఆప్తుడు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి, కరిగి మాజీ శాసనసభ్యులు, ఆనాడు కొప్పుల హరీశ్వరరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కోసం ముందుకు వచ్చి కేసీఆర్ గారిని బలోపేతం చేసే క్రమంలో తెలంగాణ రాకముందే ముందుకు వచ్చిన తర్వాత ఆ రోజు మరి వారి వారసుడిగా అడుగుపెట్టి పరిగి నియోజకవర్గంలో విశేషమైన సేవ చేసి మరి కొద్దిపాటి తేడాతో ఓటమి పాలైన ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్న గౌరవనీయులు శ్రీ కొప్పుల మహేశ్వరరెడ్డి గారు, మా తమ్ముడు డైనమిక్ నాయకుడు, తాండూరు మాజీ శాసనసభ్యుడు పైలట్ రోహిత్ రెడ్డి గారు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు పెద్దలు అన్న దయానంద్ గుప్తా గారు, గౌరవ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు సోదరులు నాగేంద్ర గౌడ్ అన్న గారు, పెద్దలు, కేసీఆర్ గారికి మొదటి నుండి తెలంగాణ భవన్లో వెన్ను దన్నుగా ఉంటూ ఎల్లవేళలా కేసీఆర్ గారితో ఒక సోదరుడిలాగా ఉండే మా గౌరవనీయులైన పెద్దలు పర్యాద కృష్ణమూర్తి గారు, గౌరవనీయులు, మన మువ్వ సత్యనారాయణ గారు అన్నగారు శేర్లింగంపల్లి గతంలో ఇన్ఛార్జ్లో కూడా వారు పనిచేస్తున్నారు, మా అన్న జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సోదరులు విజయన్న గారు, తమ్ముడు అవినాష్ గారు, ఎంతో అద్భుతంగా మరి చాలా స్ఫూర్తిదాయకంగా, నేను ఎప్పుడు ఇంద్రన్న మాట వినలేదు కానీ ఇలా మొదటిసారి కార్తీక్ మాట్లాడితే మరి మా తమ్ముడు మాట్లాడితే ఎట్లుండదు, మరి ఇంద్రన్న మాట్లాడితే ఎట్లుండదో అనిపించేటట్టు బ్రహ్మాండంగా మాట్లాడిన మా తమ్ముడు పట్లొల్ల కార్తీక్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న మా పుట్టమన్నకు, మా గౌరవ కార్పొరేటర్లు తమ్ముడు శ్రీనివాస్ గారు నారనే, ఉప్పలపాటి శ్రీకాంత్ గారు, సింధు గారు, మంజుల గారు, ఇంకా మా రాగమ్మ నాగేంద్రన్న గారు, పేరు పేరున ప్రతి ఒక్కరికి మాజీ కార్ రోజా గారికి, మాజీ కార్పొరేటర్ కొమ్మిరిశెట్టి సాయిబాబా అన్న గారు, ఏళ్ళ పేర్లు అయితే నేను వేదిక మీకు చెప్పలేదో జర మనసులోనే తిట్టుకోండి బయట తిట్టుకోండి, ఇప్పటికే చాలా మంది ఇరుతారు ముందటికి వెళ్ళి. కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా తమ్ముడు గోవర్ధన్ కు, ఇంకా మా అనంతన్నకు, పేరు పేరున అందరికీ, ఒకరు వాళ్ళు వీళ్ళని కాదు అందరికీ, వేదిక ముందున్న 7 నియోజకవర్గాల ముఖ్య నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీకు నమస్కారం తెలియజేస్తాను. అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న 3 నెలల కిందట నేను మీ చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో చాలా చోట్ల ప్రచారంలో పాల్గొన్నాం. 4 ఎమ్మెల్యేలు గెలిచినాం, 3 చోట్ల దురదృష్టవశాత్తు ఓటమి పాలైన. కానీ నిజంగా కొన్ని అనుభూతులు, కొన్ని అనుభవాలు మర్చిపోలేని ఉంటాయి. పరిగిలో మహేశ్వరం పిలిస్తే కుల్కచర్లకు పోయినా. ఆ రోజు నేను కుల్కచర్లలో ఆ మీటింగ్ చూసిన తర్వాత మహేశ్వరిని ఖచ్చితంగా 25-30 వేలతో గెలుస్తాడు అనుకున్నాను. ఎందుకంటే అక్కడ ఊపు ఉత్సాహం పరిగిలో, మా ముఖ్యంగా మా గిరిజన తమ్ముళ్ళు, మా లంబాల తమ్ముళ్ళు అక్కడ కుల్కచర్లలో ఎక్కువ ఉంటారు. అసలు నేను ఇట్లా అంటే రెండు సార్లు లేపిట్లా, నేను ఒకసారి జయతెలంగాణ 2 సార్లు అన్నాడు. అంటే అంత జోషు, అంత ఉత్సాహం ఉండే. కానీ చివరిలో ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి స్వల్ప తేడాతో అక్కడ ఒట్టుంటాలేను. వికారాబాద్ పోయింటిమి, వికారాబాద్ హెడ్ క్వార్టర్లో కానీ ఆ తర్వాత మర్పల్లి పోయింటిమి,
రెండు చోట్ల కూడా తండ్రివైపు తండాలుగా వచ్చినారు. ఆ వచ్చిన వాళ్ళు కూడా బ్రహ్మాండమైన ఉత్సాహంతో ఉండే, కానీ అక్కడ కూడా మరి ఏం జరిగిందో తెలియదు, స్వల్ప తేడా తినటం పాలైన. తర్వాత తాండూరు, అక్కడ కూడా తమ్ముడు నేనైతే ఏకపక్షంగా ఉంటుంది అనుకున్నా, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మహేందర్ రెడ్డి ఆయనను బిజీగా పెట్టినాం, మరి మా తమ్ముడికి ఇంకా పోటీ అయ్యలేదు ఎదురులేదు అనుకున్నాం. మరి సరే సరే దాని గురించి ఆడికే వస్తున్నా, నేను ఆగురే తొందరపడకూరి ఆడికే వస్తున్నా అంటున్నా, ఏం జరిగిందో తెలుసుకుందాం అంటే ఇక గదే చెప్తున్నా చెప్తున్నా సినిమా నన్ను చెప్పని, నువ్వు మాట్లాడుతుగా సినిమా నన్ను చెప్పని. జరిగింది ఏంటంటే కరెక్ట్ మాట అది, ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని పెద్దలు చెప్తారు. మనమేమనుకున్నాం, పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేస్తున్నాం కదా మూడు నెలల ముందు, కూర్చుంటాడేమో ఆయన లొలి పెట్టాడేమో, ఆడ ఆనందం ఓడగొట్టాడేమో, ఇక్కడ రోహిత్ కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు, ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి, సునీతమ్మ కూడా ఆయన్ని అడ్డబెట్టి, ఇద్దరు కూడా పార్టీలో ఉండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు ఓడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయిందంటే కారణం మన వాళ్ళే కారణమేననే మాట అక్షర సత్యం. సరే సరే నీ దండం పెడితే ఆగురా భయ్, ఇక నేను ఎవరు పడుతుంది, నువ్వు ఆడ ఎవరు పడుతుంది, ఎవరికి పడుతుంది కాదు, నేను నువ్వు చెప్పింది నేను చెప్పబడుతుంది, నేను అలాగే చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే జరిగింది, మోసపోయినాం జరిగింది. తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది, సరే ఓడిపోయినాం, 39 మంది గెలిచినాం. నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు ఎడికైనా, రంజిత్ రెడ్డి అన్నా, అరే నీకు దండం పెడితే ఆగురా, నీ కోపం అంతా ఆగబట్టుకొని జ్ఞానేశ్వర్ అన్న గెలుపులో నూకురా పోయి, నా నా మీద వెళ్ళి పెడుతున్నాడు, నేనే ఎప్పుడు చెప్పాడు ఆగు. ఇప్పుడు ఫోన్ చేసిండు, ఫోన్ చేసి అన్నా ఏదేమైనా సరే మనం అడ్వాన్స్గా పోవాలి ఎన్నికలకు, కాబట్టి నువ్వు ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి చేయలేదు, పెట్టి వెంటనే నన్ను డిక్లేర్ చేయు, నేను పనులు పడతా పని చేస్తా, మళ్ళీ మనం గెలవాలి, మళ్ళీ చేవేళ్ళకి వెళ్ళే మొదలు కావాలన్నాడు. నేను అక్కకు అందరు ఫోన్ చేసిన ఎమ్మెల్యేలకు గాంధీకి అందరు ఫోన్ చేసి ఇక్కడనే భవన్లో మీటింగ్ పెట్టిన, పెట్టి ప్రెస్ వాళ్ళకు కూడా చెప్పమన్నాడు. అన్న చెప్పన్నా జర ప్రెస్ వాళ్ళకు క్యాండిడేట్ నేనేం చెప్పు, ఏమైనా అనుమానాలు ఉన్నాయేమో జనంలో అన్నాడు. చెప్పినాక ఆ రోజు ప్రోగ్రామ్ కూడా వేసుకుంది, ఏమని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవాలి, ముంగట్టుకోవాలి అని చెప్పి ఒకటే రోజు చేవల్లా పరిగి పెట్టుకున్నాం. నేను ఇంకా ఆయన చెప్పిన మిగతా కూడా వస్తానండి, వికారాబాద్ వస్తా, తాండూరు వస్తా, మొత్తం తిరుగుదాం, బ్రహ్మాండంగా జోరుదార్, పోయిన కాడిని దేవులాడుకోవాలి, ఎక్కడనైతే మనం ఓడిపోయినా ఆడికెళ్ళి మొదలు కావాలని చెప్పి చేవెళ్ళ పరిగి వికారాబాద్ తాండూరు మొత్తం ప్రోగ్రామ్ వేసుకున్నాం. ఆయన కూడా బయటకు వచ్చి చెప్పిండు నిలబడుతున్నా నేనే, నేను నిలబడమన్నారు, నిలబడుతున్నా గట్టుకుంటా అని మాట్లాడిండు. తర్వాత ఇద్దరం కలిసి పోయినాం ఏడికి, చేవెళ్ళ పోయినాం పరిగి పోయినాం ఒకటే రోజు. అంటే మన కూడా చేరొస్తా కాడ పట్నం మహేందర్ రెడ్డి కూడా కారెక్కిండు, ఆయన ఎక్కిండు, ఈయన వచ్చిండు, ముగ్గురం కలిసిపోయినాం. పోయేటప్పుడు నేను చెప్పిన కార్లా మహేంద్రన్నకు నన్ను ఎత్తుకోపోలే సంతోషం, కార్లా నేనేం చెప్పిన అంటే మహేంద్రన్నకు, మహేంద్రన్న నేను మీద అనవసరంగా లేని పని పుకార్లు వస్తున్నాయి, జర గట్టిగా చెప్పు అన్న. ఇక చేవేళ్ళ అప్పుడు చేవేళ్ళ మీటింగ్ అయినామో యాదన్నకు హాస్పిటల్ సమస్య వచ్చి బ్రెయిన్లో కొంత చిన్న ఇబ్బంది వచ్చి హాస్పిటల్లో ఒక వారం రోజుల పాటు ఉండుట్లా ఫోన్ల హాస్పిటల్లో ఉన్న మైకుల ఫోన్ పెట్టి మాట్లాడిస్తే ఆ రోజు కూడా యాదన్న అంత కమిట్మెంట్తోని హాస్పిటల్కి వెళ్ళి కూడా మాట్లాడింది. ఆడ చేవెళ్ళ పరిగిలా రెండు దగ్గరలా ఇద్దరు మాట్లాడారు నాయకులు, పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడింది, ఇప్పుడు ఉన్నాయి ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి, మా తమ్ముడు కార్తీక్ కూడా ఉండే, అందరం కలిసిపోయినాం. పోయి నాకంటే ఎక్కువ చంపుతుంది కాంగ్రెస్, ఆ రోజు కొన్ని పళ్ళు తిట్టింది ఇద్దరు, తిట్టడానికి ఇంకా గమ్మని చెప్తా మీకు. పరిగిపోయినాం, పరిగి పోతే మంచిగా మా మహేష్ అన్న మంచి భోజనం పెట్టిండు, ఆడ మంచిగా తిన్నాం, తిని భోజనం ఆడ భోజనం అయిపోయినాక మీటింగ్ పోయినాం. పోయినాక మొత్తం ఒక 4-5 వేల మంది ఉన్నారు, హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగిల ఉత్సాహంగా ఉండే. ఆడ పోయినాక నేను మహేందర్ అన్నతో అంటి ఇంతకుముందు కారులో చెప్పినా కూడా ముచ్చట అది చెప్పు అన్న, చెప్పమంటే మహేందర్ అన్న లేచి ఇదో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్ లో కొత్త అని, నా ఒక్క నిన్నే వస్తలేవు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి, ఆయన ఇరికిచ్చాడు, ఇరికిచ్చే ఈయన పక్కకెళ్ళి లొల్లి పెడుతుంది ఈయన, ఏ నా మీద ఎందుకు చెప్తున్నాను, నేను నా మీద పుకారందే ఈయన లొల్లి, ఇద్దరు మామిడిని లొల్లి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను పోతలేనంటే నేను పోతలేను, నేను మంచివాడిని అంటే నేను మంచివాడిని, నేను పిచ్చోళ్ళకి ఇద్దరు నమ్మిన, ఏం చేస్తాం నమ్మినాం, నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం, ఇంకేముంది మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నాను. నేను చూస్తే
15 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్ గిరి అభ్యర్థి, ఆయన చెవెల్ అభ్యర్థి కాంగ్రెస్. ఏమైందిరా అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు. ఇప్పుడు మా అక్క అడుగుతుంది నన్ను పక్కకెళ్ళి, చాలా మంది మా వాళ్ళు ఏమనుకుంటారు ఎరికేనా మీకు అన్నది, ఏందక్క అంటే రంజిత్ రెడ్డి పోయింది అంటే చెప్పగానే పోతాడు ఆ కేటీఆర్కి అనుకుంటున్నా అని చెప్తున్నా. నాకు చెప్తే పాటలకి వెళ్ళి నన్ను ఓనిస్తానా, ఎట్లా ఓనిస్తా నేను? ఇంకొక మాట మాత్రం మా తమ్ముడు ఆనంద్ అన్నాడు, ఇంకా మిగతా మిత్రులు కూడా అన్నారు, ఒక మాట మాత్రం నేను మీకు ఇస్తున్నా. నేను 2018 ఆనాడు విశ్వేశ్వరరెడ్డి గారు ఆ రాజకీయాల్లో లేనప్పుడు రాజకీయాల్లోకి పట్టుబట్టి తీసుకొచ్చింది నేను ఆయన ఇంటికి పోయి, 14లో ఆయన ఇంటికి పోయి నువ్వు రావాలా, నీలాంటి చదువుకున్న వాళ్ళు రావాలా రాజకీయాల్లో అని తీసుకొచ్చిన. ఆయనకేం పుట్టిందో 18లో ఆయన జంపు, ఆయన కాంగ్రెస్లోకి పోయింది. ఆ రోజు మళ్ళీ చెప్పిన, నువ్వు ఇలా కాంగ్రెస్లో కూతున్నావు, చేవెళ్ళ ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నావు, ఓడిపోతావు నువ్వు రాసి పెట్టుకో అని చెప్పిన ఊడగొట్టి ఆ రోజు మీరే గట్టిగా బుద్ధి చెప్పి ఆనాడు విశ్వేశ్వరరెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. 2018 ఆనాడు కొత్త అభ్యర్థి అయినా మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే సరే కొత్తోడైనా కేసీఆర్ పంపింది కదా, గులాబీ కండువా కప్పుకున్నాడు కదా, కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది. మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఎవరో బయట వాడు మోసం చేస్తే బాధ అనిపించదు, నీతోనే నీడలాగా తిరిగి నీతోనే 24 గంటలు ఉండి నీ పక్కనే కూర్చొని నీతోనే అన్ని మాటలు చెప్పి అన్ని మంచి మాటలు చెప్పి కష్టకాలంలో ముంటమని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు, కానీ అధికారం పోంగానే ఆగమాగమైపోయి ఇవాళ తమ తమ ప్రయోజనాలు తమ తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతల వైపు పోయి పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం. ఆయన మొన్న రంజిత్ రెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది, చందన్ వెళ్ళిన నట రంజిత్ రెడ్డి మొత్తం పరిశ్రమలు తెచ్చిందట, యాదవ్య గారి సహకారం లేదట, యాదవ్య గారి ఏం లేదట, మా తమ్ముడు అవినాష్ రెడ్డి ఏం లేదట, మొత్తం రంజిత్ రెడ్డి పట్టుకొచ్చి అక్కడ పరిశ్రమలన్నింటినీ పెట్టించినా అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలకు రానియదు అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రాణించే ప్రసక్తే లేదనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు హామీ ఇస్తాను, ఇవాళ మా అన్న జ్ఞానేశ్వరం అయ్యాల పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ముందుకొచ్చి అన్నా నేనున్న మీరు అవకాశం ఇస్తే నేను నిలబెడతాను ముందుకొచ్చిన ఒక ధీరోదత్తమైన నాయకుడు ఇవాళ మన జ్ఞానేశ్వరన్న. గతంలో మీ అందరు కూడా తెలుసు, బలహీన వర్గాల ముద్దు బిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని చాలా మంది గురించి మనం స్పీచ్లు ఇస్తుంటాం, కానీ నిజంగా బడుగుల కోసం నిజంగా బలహీన వర్గాల కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు, కష్టపడ్డ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు అనే మాట నేను మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక రంగారెడ్డి జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం సుపరిచితుడు ఆయన. నేను ఒకసారి ఒక 15 ఏళ్ల కిందట నిర్మల్ పోయింది, ఆనాడు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ నియోజకవర్గంలో, ఆ నిర్మల్ నియోజకవర్గంలో ఒక ఊళ్ళో ఒక జాయినింగ్ పోయిన 2008-09 ఆ ప్రాంతంలో పోయితే అక్కడ ఆనాడు ముదిరాజ్ మహాసభ యొక్క జెండా దిమ్మె అక్కడ ఒక పూర్తి స్థాయి ఒక మొత్తం కమిటీ ఉండే, వాళ్ళందరూ వచ్చి కలిసి ఉన్నారు అన్న బీసీ డీలకెళ్ళి ఏలకు మార్చాలి ముదిరావాలని, మీరందరూ కూడా పోరాటం చేయాలంటే ఎవరు ఏలకెళ్ళి డియో డీకెళ్ళియో డీలకెళ్ళే అయితే వచ్చి అడిగిరు చెప్తా అదే చెప్తా వచ్చి అడిగిరు అడిగితే నేను అడిగితే ఎవరు ఆర్గనైజ్ చేశారు తమ్మి అంటే వాళ్ళందరూ చెప్పిండ్రు అన్న మా నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు రాష్ట్రంలో ఇవాళ బలహీన వర్గాలకు అందులో ముఖ్యంగా ముదిరాజ్ సోదరులకు చాలా సేవ చేసిన నాయకుడు. ఇప్పుడు అన్న యాద్ చేస్తున్నాడు, అక్క గుర్తు చెప్తే అక్క అడిగితే చెప్తా ఉన్నాడు అది కూడా చేపించిన అన్న బీసీ డీలకెళ్ళి ఏలకు చేపించిన ఆనాడే పోరాటం ఫలించింది, కానీ దురదృష్టవశాత్తు హైకోర్టు ఆనాడు కొంత సుప్రీంకోర్టులో అయిపోయింది, అది కూడా సుప్రీంకోర్టులో ఒక చిన్న చిక్కు సాగింది, కానీ అది కూడా అయిపోయింది, తప్పకుండా మా పోరాటం ఫలిస్తుంది అనే మాట కూడా వారు చెప్తా ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా మనం సపోర్ట్ పెట్టి అభినందనలు చెప్పాలని చెప్పుకుని కోరుతా ఉన్నాం. ఈరోజు ఆయన కష్టకాలంలో మన కోసం వచ్చిండు,
మనం కష్టంలో పార్టీ కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కేశవరావు గారు, కడియం శ్రీహరి గారు ఇవాళ జారుకుంటున్న సమయంలో ఇవాళ ధీరోదాత్తంగా నిలబడి నేనున్నా అంటూ ముందుకొచ్చిన నాయకుడిని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత ఆయన కోసం మనమే నిలబడ్డానంత, మనమే నిలబడ్డాం నేనే క్యాండిడేట్ అన్నంత గట్టిగా కొట్లాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. నిలబడ్డది చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గారు కాదు, నిలబడ్డది కేసీఆర్, నిలబడ్డది ఇవాళ అక్కడ నిలబడ్డది కేసీఆర్ అనుకొని కొట్లాడదాం. అక్కడ నిలబడ్డది మన నాయకుడు అక్కడనే ఉన్నాడు, ఆయన కోసం ఓటేస్తున్నామనే ఒక కమిట్మెంట్ తో కష్టతో పనిచేద్దాం తప్ప ఇవాళ రకరకాల ఆలోచనలు చేయవలసిన అవసరం లేదు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు. ఇప్పుడు మీకు తెలుసు పోయేటప్పుడు రెండు రాళ్ళు వేసి 15 అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం రెండు రాళ్ళు వేసి పోతారు. చాలా విచిత్రం అనిపిస్తుంది కొంత కొంతమంది మాట్లాడుతూ ఉంటే, కానీ నేను వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని నేను ఎక్కువ ఏమనను, వాళ్ళు వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. కానీ ఇవాళ యూట్యూబ్ లో మురిగేటోళ్ళు, ఇవాళ మీ చేవెళ్ళలో వచ్చినాడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మాట్లాడింది, దమ్ముంటే ఒక్క సీటన్నే గెలుచుకొని చూపెట్టండి అని సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి. నేను అదే రోజు చెప్పిన రేవంత్ రెడ్డి గారికి, అదే రోజు సాయంత్రం చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు 17 సీట్లు ఉన్నాయి తెలంగాణలో, 17 సీట్లు ఉన్నాయి, నువ్వు అంటున్నావు కదా ఒక్క సీటన్నే గెలుచుకోమంటున్నావు కదా, ఆ ఒక్క సీటు అక్కడ ఇక్కడ ఎందుకు, నీ సిట్టింగ్ సీట్ ఉంది కదా మల్కాజ్గిరి, నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా, నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో కొట్లాడదాం, ఎవరు గెలుస్తాడో చూద్దాం, ఏ పార్టీ గెలుస్తాడో చూద్దాం, అక్కడనే చూసుకుందామని అడిగిన దానికి ఇంతవరకు సమాధానం లేదు, ఇప్పటివరకు మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన సిట్టింగ్ సీటు గెలవలేడట, కానీ ఆయన అనట మొత్తం గెలుస్తాడంట, ఆయన మొత్తం రాష్ట్రం అంతా ఊడ్చి పారేస్తాడంట, కేసీఆర్ ను 100 మీటర్ల లోపల బొంద పెడతా, 100 ఫీట్ల లోపల బొంద పెడతా అని డైలాగులు కొడతా ఉన్నాడు. ఇవి ఆయన మాట్లాడే మాటలు, ఆయన భాష, ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన చేస్తున్న విమర్శలు, రోత మాటలు, నిజంగా రోత ముట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడు ఆయన, కొడగల్లారా నా కొడగల్లారా చీరేస్తా మెడల పేగులు వేసుకుంటా అంటాడు. ముఖ్యమంత్రి అంటే కూడా మెడల పేగులు వేసుకుని తిరుగుతాడే, మెడల పేగులు వేసుకుంటాం, పోటీ కొట్టడం ఆయన ముఖ్యమంత్రి పోటీ కొట్టడం నాకు అర్థం కాదు, మెడల పేగులు వేసుకొని తిరుగుతా అంటాడు. ఇంకో మాట అంటాడు, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతాడే, జేబుల మళ్ళీ తిరుగుతారు, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా జాగ్రత్తగా ఉండండి అంటాడు. మానవ బాంబులు అయితే అంటాడు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇంకా ప్రతిపక్షం ఉన్నట్టే మాట్లాడుతున్నాడు, ఆయన ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేడు, ఆయన దానికి విశ్వాసం కుదురుతలేదు ముఖ్యమంత్రి అని. మనం తమ్ముడు కాదు, ఇంతకుముందు మా అనిల్ జాదవ్ చెప్పిండు తమ్ముడు బోత్ ఎమ్మెల్యే పదలంటున్న ఎవడు ముఖ్యమంత్రి అని, ఆయన కూడా నమ్మకం ఉన్నట్లేదు రేవంత్ రెడ్డి గారికి. మానవ బాంబులు అయిపోతాం అని మాట్లాడుతున్నాడు. ఇంకా దారుణంగా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వచ్చి ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం, ఖాళీ కుండలున్నాయి అని అవుతున్నాడు ఎకిలిగా. లంకె బిందెల కోసం గడపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బట్టలు కట్టుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతాడన్నా, దొంగలు తిరుగుతారు. మరి ఈయన గతంలో ఏం చేస్తున్నాడు నాకు ఎరకలేదు, కానీ గిట్లున్నది ఈయన వ్యవహారం. ఇంకా దారుణం ఏంటంటే వెనకటికి నాగార్జున ఒక సినిమా వచ్చినండే, ఆ సినిమాలో పాట ఉంటుంది గ్రీకు వీరుడు అని. రేవంత్ రెడ్డి గారు ఈయన ప్రభుత్వం ఎట్లున్నదంటే రోజొక్క లీక్ ఇవ్వాలి యూట్యూబ్ కు, ఇది జరిగిపోయింది, ఇది గొర్రెల స్కాము, బర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగ్, మన్ను మశానం, లీకు వీరుడు. ఆయన గ్రీకు వీరుడు అయితే నేను లీకు వీరుడు, రోజొక్క లీకు, ఇదో లీకు అదో లీకు, అదయిందంట 10 లక్షల ఫోన్లు ట్యాప్ అయినాయంట, ఇదయిందంట అదయిందంట. అయ్యా నువ్వే అధికారంలో ఉన్నావుగా స్వామి, దమ్ముంటే ఎవరి మీద చర్య తీసుకుంటావో తీసుకో, ఎవరిని లోపల వాడేస్తావో పాడే, ఏం విచారణ చేస్తావో చెయ్యి, కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇదంతా మాకు తెలుసు. ఎందుకు ప్రజలు రైతు బంధు అడగొద్దు, ప్రజలు రైతు బంధు అడగొద్దు, కరెంట్ ఏమైందని అడగొద్దు, కింటాల్కు 500 బోనస్ అన్నావు అదేమైందని అడగొద్దు, 2 లక్షల రుణమాఫీ ఏమైందని అడగొద్దు, ఆడపిల్లలు 2,500 రూపాయలు ఏమైందని అడగొద్దు, ముసలోళ్ళు 4,000 రూపాయలు ఏమైందని అడగొద్దు. మళ్ళీ అడగొద్దు అంటే ఏం చేయాలి, రోజొక్క స్కామ్ బయటికి తేవాలి, రోజొక్క ఫోన్ ట్యాపింగ్ అయిందని బిల్డప్ ఇవ్వాలి, యూట్యూబ్ వానికి పైసలు ఇవ్వాలి, వారు తెల్లారు లేస్తే కేసీఆర్ దిగిపోయిన 4 నెలలకు కూడా వాడు తిడితేనే ఉండాలి, మనం ఇంటనే ఉండాలి, వాడు తిట్టడానికి తిట్టిన ఆనందం, తినడానికి ఇన్న ఆనందం. ఇది జరుగుతున్నది ఏంటంటే తిట్టిపిచ్చే కార్యక్రమం, గోల్మాల్ చేసే కార్యక్రమం, 6 గ్యారంటీలు పోయినాయి, 6 గారడీలు మొదలైనవి. 6 గారడీలు ఏంటి, కాళేశ్వరం స్కామ్ అంటాడు ఒకరోజు, ఇంకోరోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఇంకో రోజు గొర్రెల స్కామ్ అంటాడు, ఇంకో రోజు బర్రెల స్కామ్ అంటాడు, ఇవన్నీ చెప్తాడు. కానీ 60 2,500 రూపాయలు ఇస్తాను, 1,67,00,000 మంది ఆడబిడ్డలకు
పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలకు ఇస్తాను కదా, ఎక్కడ పోయింది ఆ స్కీమ్ అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే డైలాగులు పెడుతుంది కదా. డిసెంబర్ 9 నాడు వస్తున్నా, తెచ్చుకోనోలు అర్జెంట్ గా ఊరుకుండ్రి, 2 లక్షలు తెచ్చుకోండి, బ్యాంకు కొండ్రి, నేను సంతకం పెడతా అంటే డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, మార్చి 9 వాయ్, ఏప్రిల్ 9 రానివట్టే. ఏమేమయ్యా రేవంత్ రెడ్డి అంటే, అదో మేము ఇప్పుడే కూర్చున్నాం సీట్లు అప్పుడే అడుగుతారా, మళ్ళీ ఎందుకు బెదిరింపులు. మేము చెప్పినామా డేటు? డేటు మనం చెప్పినామా? డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తా అన్నాడు ఎవడు? రేవంత్ రెడ్డి. మరి ఆ మాట అడిగితే కూడా మళ్ళీ ఉలికిపాటు ఎక్కువ. ఆయననే కదా అన్నాడు ఆడబిడ్డలను, ఇంట్లో కోడళ్ళు ఉంటే 2,500, అత్తలుంటే 4,000, కేసీఆర్ ఒక ముసలానికి ఇస్తుండు, నేను ముసలానికి ముసలావాకి ఇద్దరికి ఇస్తా, ఇద్దరికి 4,000 ఇస్తానది ఎవడు? రేవంత్ రెడ్డి కాదా? సోనియా అమ్మ కడుతుంది బిల్లు, సోనియా అమ్మ కడుతుంది కరెంటు బిల్లు అన్నాడు. మీరు గడనే కట్టకుండా అన్నాడు. ఇవాళ ఏంది పరిస్థితి? ఇవాళ వాస్తవాలు ఏంటి? మంచినీళ్ళకు దిక్కులేదు, సాగునీటికి దిక్కులేదు, కరెంటు చక్కగా రాదు, రైతు బంధు పడదు. ఆల్రెడీ ఎవరెవరైతే కాంగ్రెస్ ఓట్లు వేసిండ్రో, వికారాబాద్లో, తాండూరులా, చేవెళ్ళలా, పరిగిలా, తేలుగుట్ల దొంగలు మరి ఇవాళ వాళ్ళకి వాళ్ళకి అర్థమవుతలేదు ఎందుకు వేస్తే మీ ఓటు, ఏం జరిగిందని బాధపడే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం అయినా సంతోషంగా ఉందా? రైతులు సంతోషంగా ఉన్నారా? ఆటో డ్రైవర్లు సంతోషంగా ఉన్నారా? తులం బంగారము 2,500 అని చెప్పి మోసపోయిన ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారా? తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న పిల్లలు సంతోషంగా ఉన్నారా? ఎవరు సంతోషంగా ఉన్నారు? ఎన్ని దొంగ మాటలు, ఎన్ని గలీజు కార్యక్రమాలు యూట్యూబ్ లో అంటే, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చిన అని చెప్పుకుంటాడు. నాకు ఒక చిన్న డౌట్, మీరు దయచేసి పిల్లలను చర్చ పెట్టాలి, ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టాలి, కేసీఆర్ను తిట్టాలి, కాగితాలు ఇవ్వాలి, 30,000 ఉద్యోగాలు ఇచ్చినాను బిల్డప్ ఇవ్వాలి. అదే రేవంత్ రెడ్డి గారు చిన్న కామన్ సెన్స్ ముచ్చట నాకు తెలియక అడుగుతున్నా. ఇప్పుడు పిల్లలు ఉంటానంటే లగ్నం కావాలి, సంసారం చేయాలి, తర్వాత పిల్లలు ఉంటారు కదా. మరి నువ్వు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది, ఎప్పుడు ఉద్యోగాలు వచ్చాయి? నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? ఇచ్చిన నోటిఫికేషన్లే లేవు, కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తాడు. 30,000 ఉద్యోగాలు ఆడికెళ్ళి వచ్చినాయి. కేసీఆర్ గారు ఆనాడు ప్రభుత్వంలో 1,60,000 ఉద్యోగాలు నింపి, ఇంకో 30,000 ఉద్యోగాలు ఆనాడు రకరకాల కోటు చిక్కుల్లో ఉంటే, అవి ఇవాళ ఈ టైంకి అనుకోకుండా పరిష్కారం అయితే, తంత గారెల బుట్టలు పడ్డట్టు నువ్వు ముఖ్యమంత్రి అయి ఆ కాగితాలు ఇచ్చుకుంటా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే దౌర్భాగ్యపు పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనే మాట నేను ప్రిపేర్ చేస్తా ఉన్నా. పిల్లలు ఆలోచించాలా? దొంగ మాటలు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను రేవంత్ రెడ్డి. మరి నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే 4 నెలలు అయిపోయింది, ఇంకెనిమిది నెలలు ఉంది. ఈ నోటిఫికేషన్ ఎవరు ఆపుతున్నాను నేను? నోటిఫికేషన్లు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరంలో, దొంగ మాటలు చెప్పకు. కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలు వేరు, నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి నీ మాట నిలుపుకోవాలనే మాట కూడా వారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొక మాట మాట్లాడితే ఒక మాట అంటున్నాడు, నా ప్రభుత్వం కూలగొడతారు, అందుకే నేను ఎమ్మెల్యేలు గుంజుకుంటున్నా. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు 5 ఏళ్ళు నుండి నిక్షేపం లాగా మాకేం అభ్యంతరం లేదు, 5 ఏళ్ళు మేము అభ్యంతరలేదు. కూలగొట్టేది మేము కాదు నాయన, మానవ బాంబులు మేం కాదు, నీ పక్కన ఉన్న నల్గొండ బాంబు, ఖమ్మం బాంబు నేను కూలగొట్టేది, మేము కూలగొట్టాం. కాంగ్రెస్ వాళ్ళు ముందు వాళ్ళు ఎండ్రికాయలు లెక్క, ఎవరు ఎగురుతుంటే ఒకరు చూస్తుంటాడు. మాకు సంబంధం లేదు, మాకు అవసరం కూడా లేదు. 5 ఏళ్ళు నువ్వే ఉండు, నువ్వే నీ 420 హామీలు, నువ్వు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చి ప్రజల మనసు తెలుసుకొని వద్దంటలేదు. 2 లక్షల రుణమాఫీలను వచ్చాయి, 2 లక్షల ఉద్యోగాలను వచ్చాయి, ఆడబిడ్డలకు 1,67,00,000 మందికి 2,500 రూపాయలు ఇస్తాను, ఈ అట్లా అన్ని చెప్పిన మాటలు చదివా నాయన అంటే అది చేత కాదు. ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కాము, ధరల స్కాము, మేడిగడ్డ మేడి పండు అయింది, కాళేశ్వరం ఇదైంది అదైంది, అసలు పని మాత్రం చేసింది ఏం లేదు. పిఆర్ స్టంట్లు లీకులు ఇచ్చుడు యూట్యూబ్లకు, జనాల దిమాగ్ ఖరాబు చేసాడు, మనం తెల్లారలు వేస్తే తిట్టుడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, మనకు మంచి మోక దొరికింది, మే 13 దాకా టైం ఉంది. మీకు ఏప్రిల్ 13 నాడు అన్న అడిగిండు జ్ఞానేశ్వర్ అన్న, సబితక్క, అందరు ఎమ్మెల్యేలు అడిగిండు అన్న, మరి కేసీఆర్ గారు మీటింగ్తోనే స్టార్ట్ చేద్దాం, ధూమ్ధామ్గా ప్రచారం మొదలు పెడదాం చేవెళ్ళ లోక్సభలో అన్నారు. ఏప్రిల్ 13 నాడు ప్రతి గులాబీ సైనికుడు చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో వాళ్ళ తుక్కు కూడా మీటింగు, వాళ్ళ తుక్కు కూడా మీటింగ్ తేలిపోయేటట్టు, ఎందుకంటే తుక్కుగూడెళ్ళేమో వాళ్ళు మొత్తం రాష్ట్రం అంతా కలిపి పెడుతున్నారు మీటింగ్ కానీ. మరి పక్క రాష్ట్రం కర్ణాటకకి వెళ్ళి కూడా తెచ్చుకుంటున్నాము, కానీ మన చేవెళ్ళలో మాత్రం అచ్చంగా మన చేవెళ్ళ పార్లమెంట్ నుంచే గులాబీ సైనికులు అందరం రావాలి, మీటింగ్ సూపర్ హిట్ చేయాలి, దాంతోనే జ్ఞానేశ్వరుని గెలిచిపోయిండు అనే ఒక వాతావరణం బ్రహ్మాండంగా తీసుకుని రావాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది.
ఇంకొక మాట కూడా నేను మీకు కిడ్నాప్ చేస్తా ఉన్నా, ఇంతకుముందు మాట్లాడిన సోదరులు చెప్పింది, మేము అక్కడ కూడా చెప్పింది, సరే మీరు మాకు కష్టపడి చేవల్ల పార్లమెంట్లో నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు, ముగ్గురు దురదృష్టవశాత్తు ఓడిపోయినరు, కానీ మీరు కష్టపడ్డారు, మీరు మాకోసం పనిచేసింది, ఇప్పుడు మేము మీకోసం పనిచేసే టైం వచ్చింది. ఎందుకంటే రేపు ZPTC ఎన్నికలు, LPTC ఎన్నికలు, మళ్ళీ కార్పొరేటర్ ఎన్నికలు, మళ్ళీ కౌన్సిలర్ ఎన్నికలు, కాలికి బలపం కట్టుకొని మీకోసం తిరిగే బాధ్యత నేను తీసుకుంటానే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఎక్కడికి వెళ్ళినా చేవలలో, మీరు చేవల్ల పార్లమెంట్ పరిధిలో ఏ ఊరికి రమ్మన్నా, ఏ వార్డుకు రమ్మన్నా, 10 మంది సభ అయినా 1000 మంది సభ అయినా తప్పకుండా వస్తా, మీకోసం కొట్లాడతానే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం అధికారంలో లేము, అట్టహాసాలు అవసరం లేదు, సైలెంట్ గా పనిచేసుకుంటూ పోదాం, ప్రజల తరఫున మాట్లాడదాం, అడుగుదాం. మహేశ్వరంలో కందుకూరులో అక్కడ ఇక్కడ ఎక్కడైతే ఇవాళ పంటలు వరి కోతకు వస్తున్నాయో, లేదా మా పరిగిలో వికారాబాద్లో తాండూరులో ఎక్కడెక్కడైతే కింటాల్ 500 బోనస్ ఇస్తామన్నారో, రేపు బోనస్ ఇవ్వకపోతే అక్కడి నుంచే ఉద్యమం చాలు చేద్దాం, రైతుల నుంచే నిప్పు రగిలిద్దాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. అదేవిధంగా కొన్ని చోట్ల పంటలు ఎండిపోతున్నాయి, అక్కడికి కూడా పోదాం, రైతులకు ధైర్యం చెప్దాం. ఈ ప్రభుత్వం వచ్చిన ఇప్పటికే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, 40 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రభుత్వ అసమర్థ చేతగాని ప్రణాళిక లేని అవగాహన లేని కార్యక్రమాల వల్ల ఇవాళ పేద ప్రజలు ఉసురు పోసుకుంటా ఉన్నారు. కాబట్టి వారికి ధీటుగా సమాధానం చెప్పవలసిన బాధ్యత మనం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ మా తమ్ముడు చిట్టి ఇచ్చింది ఇప్పుడే, అన్న మనం ఉన్నప్పుడు పెట్టు, ఆనాడు ఫీజు 300 రూపాయలు పెడితే లొల్లిలోని పెట్టిండ్రు, ఇవాళ వీళ్ళేమో 1000 రూపాయలు చేసిన అని చెప్పి ఇప్పుడే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇట్లా ఒకటిద్దరిని కాదు, అందరిని మోసపుచ్చుడే. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, మళ్ళా పాత కళ్యాణ లక్ష్మి చెక్కులే ఇస్తున్నారు. పాత కళ్యాణ లక్ష్మి చెక్కులే తులం, బంగారం లేదు మన లేదు. అందుకే ఇవన్నీ యాద్ చేయాలి, ఆడబిడ్డలకి యాద్ చేయాలి. నేను సబితక్కను, గాంధన్నను, యాదన్నను, ప్రకాష్ గౌడను నిన్న కేసీఆర్ గారితో దాదాపు గంటన్నరసేపు కూర్చున్నాడు. ఆయన తన మన్నరాలు పెళ్లి కార్డు ఇస్తానికి వచ్చిండు, వచ్చి దాదాపు గంటన్నరసేపు కూర్చొని కేసీఆర్ గారికి చెప్పిండు, నాకు కాదు. ఏమని, జ్ఞానేశ్వరుని గెలుస్తున్నానా, మా నియోజకవర్గంలో కూడా మెజారిటీ ఇస్తాం, తప్పకుండా అందరికి అన్ని విషయాలు అర్థమైనాయనే మాట కూడా చెప్పినాడు. ఇక్కడికి వచ్చిన మా మైనారిటీ సోదరులు మా షకీర్ మాట్లాడింది ఇప్పుడే, షాకీర్ మాట్లాడింది, అన్న మేమున్నాం మీతో పాటు ఈ రంజాన్ పవిత్ర మాసంలో చెప్తున్నా, తప్పకుండా మేము కూడా కష్టపడతామని చెప్పిండు. హమారి జితనే మీ మైనారిటీ భాయి హై, ఆప్ భాయియో సే బహనో సే మే గుజారిష్ కర్తా హూం, ఆప్ ఏక్ మినిట్ కే లియే సోచియే, ఎలక్షన్ సే పహలే, అసెంబ్లీ ఎలక్షన్ సే పహలే కాఫీ సారే అఫ్వాహ్ ఉడ్ రహే థే, కాఫీలో కాఫీ కుచ్ బోల్ రహే థే కి బీఆర్ఎస్ ఔర్ బీజేపీ ఏక్ హై, మోదీ ఔర్ కేసీఆర్ మిల్కే హై బోల్ కే కుచ్ భీ బోల్ కే ఆ కాంగ్రెస్ వాలే యహాన్ పే కుచ్ ఓట్ హడప్నే కి కోషిష్ కర్ రహే థే, హమ్కో బీజేపీ కా బీ టీమ్ బులాయా గయా, బహుత్ కుచ్ బోలా గయా, పర్ ఆజ్ జీత్ కే హుకూమత్ మే ఆనే కే బాద్ సీఎం రేవంత్ రెడ్డి బన్నే కే బాద్ క్యా మాహోల్ హై, ఏక్ బార్ ఆప్ సోచియే, ఏక్ బార్ సోచ్ కే సమజ్ కే ఓట్ దీజియే. ఆజ్ రాహుల్ గాంధీ కహతే హై వహాన్ పతా నహీ వో కహీన్ కహీన్ ఔర్ చల్ రహే హూన్, భారత్ జోడో బోల్ కే కహీన్ ఔర్ చల్ రహే హూన్, వహాన్ క్యా బోల్ రహే రాహుల్ గాంధీ, చౌకీదార్ చోర్ హై బోల్తే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి క్యా బోల్ రహే యహాన్ పే, చౌకీదార్ చోర్ నహీ హై హమారే బడే భాయి హై, హమారే బడే భాయి హై బోల్తే రేవంత్ రెడ్డి, వహాన్ పే రాహుల్ గాంధీ బోల్తే అదానీ ఫ్రాడ్ హై, యహాన్ పే రేవంత్ రెడ్డి క్యా బోల్ రహే, అదానీ ఫ్రాడ్ నహీ హై హమారే ఫ్రెండ్ హై, అదానీ హమారే దోస్త్ హై, వహాన్ పే రాహుల్ గాంధీ బోల్తే గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ హై, బక్వాస్ మోడల్ హై, ఔర్ యహాన్ పే రేవంత్ రెడ్డి సాహబ్ క్యా బోల్ రహే, నేనే గుజరాత్ మోడల్ శాందార్ మోడల్ హై, మే భీ తెలంగాణ మే గుజరాత్ మోడల్ లే లేతా హూం, రాహుల్ గాంధీ బోల్ రహే ఊపర్ కేజ్రీవాల్ కో అరెస్ట్ కర్నా నా ఇన్సాఫీ హై, కోయి లికర్ స్కామ్ నహీ హువా, రాహుల్ గాంధీ బోల్తే, రేవంత్ రెడ్డి క్యా బోల్తే యహాన్ పే కవితమ్మా కో అరెస్ట్ కర్నా సహీ థా లికర్ స్కామ్ హువా, మే పూచ్నా చాహతా హూం భాయియో, రేవంత్ రెడ్డి కిస్కే లియే కామ్ కర్ రహే హై, రాహుల్ గాంధీ కే లియే కామ్ కర్ రహే హై కి మోడీ కే లియే కామ్ కర్ రహే హై, బడే వారి కిస్కో బోల్నా హై ఉన్కో, రాహుల్ గాంధీ కో బోల్నా హై జిన్హోనే ఇన్కో చీఫ్ మినిస్టర్ బనాయా, వో ఛోడ్ దియా రాహుల్ గాంధీ కో జీత్నే కే బాద్, అవి మోదీ సాహబ్ కో అప్నే బడే భాయి బోల్ రహే హై, ఔర్ చౌకీదార్ చోర్ హై ఉన్హో బోల్తే ఇన్హో బోల్తే నే 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 బడే భాయి హై, ఫ్రాడ్ హై అదానీ ఉన్హో బోల్తే ఇన్హో బోల్తే నే 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 ఫ్రెండ్ హై, లికర్ స్కామ్ హై ఇచ్ నే బోల్కే ఉన్హో బోల్తే ఇన్హో బోల్తే నే నే లికర్ స్కామ్ హై, గుజరాత్ మోడల్ ఫేక్ హై ఉన్హో బోల్తే నే గుజరాత్ మోడల్ బహుత్ అచ్చా హై శాందార్ హై బోల్కే ఇన్హో బోల్తే, ఆప్ సోచ్ కే సమజ్ కే ఓట్ దీజియే, క్యూకి రేవంత్ రెడ్డి సాహబ్ జో హై అది లిఖ్ లో గుర్తు పెట్టుకొని రాసి పెట్టుకొని, అందరికంటే ముందు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందరికంటే ముందు ఒక 20-30 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఫస్ట్ మనిషి జంపు కొట్టేటోడు ఎవడయా బీజేపీల కంటే ఇదే రేవంత్ రెడ్డి గారు, మీరు యాద పెట్టుకోండి,
ఇప్పటికి నేను 10 సార్లు అన్న ఈ మాట, ఇప్పటికి నేను 10 సార్లు అన్న ఈ మాట. మీకు అనిపిస్తుంది ఆశ్చర్యంగా, ఏ గట్ల పోతాడన్న ఎవడనా, ముఖ్యమంత్రి పోతాడన్న ఎవడనా మీకు అనిపిస్తుంది? చూస్తలేమో మనం. ఇక గుంపు మేస్త్రి అని తిట్టుడని కాదు, మంచోళ్ళే కానీ కాదు కాదు కాదు. నేను ఒకటే అంటున్నా, ఇక కర్ణాటక సంగతి మనకి ఎందుకు తీస్తాం, మీరు తాండూరులో చూసుకోరు కర్ణాటక, మాకెందుకు కానీ కాదు కాదు. నేను అనేది ఒకటే, ఎలక్షన్ తర్వాత రేపు జరిగేది పక్క ఒకటే, ఇలా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. నేనంటలేనిది, మమతా బెనర్జీ అంటుంది, ఇండియా అలయన్స్ లో ఉన్న పార్ట్నర్స్ అంటున్నారు, దేశం మొత్తం కలిపి కూడా కాంగ్రెస్కు 40 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. మరి ఎవడాపాలి బీజేపీని, ఎట్లాపాలి, ఎవరు గట్టిగా గొంతిప్పి కొట్లాడాలి కేంద్రంలో అంటే, ఇవాళ దమ్మున్న నాయకులు ఎవరు ఉన్నారంటే ప్రాంతీయ నాయకులు ఉన్నారు. ఒక మమతా బెనర్జీ, ఒక కేసీఆర్, ఒక కేజ్రీవాల్, ఒక స్టాలిన్, ఇట్లాంటి నాయకులు ఉన్నారు తప్ప రాహుల్ గాంధీ గారితో ఊదు గాలది, పీరు లేవది, కాంగ్రెస్ పార్టీతో ఏమి కూడా కాదు. అందుకే నేను అనేది, మీరు కాంగ్రెస్కు మైనారిటీ సోదరులు, పొరపాటున ఒక్క ఓటేసినా అది లాభం ఏది మళ్ళా బీజేపీకి అయితే తప్ప ఇంకోళ్ళకి కానే కాదు. కేసీఆర్ సాబ్, జిన్హోని ఆప్కి ఇతనీ శాందార్ ఖిద్మత్ కి, జిన్హోని 204 యాత స్కూల్ బనాయ టిమ్రిస్ కే, 1,32,000 సే జ్యాదా హమారే మైనారిటీ బచ్చోం కో పఢానే కి, ఉన్కి తాలీమ్ అచ్చా సే అచ్చా తాలీమ్ దేనే కి కోశిష్ కి, అగర్ ఉన్కి అగర్ ఆప్ హిమ్మత్ అఫ్జాయి నహీ కరేంగే ఇస్ సమయ తో కిస్కి ఆప్ మదద్ కరేంగే ఆప్ సోచియే. ఏక్ ఔర్ బాత్ భీ మై కహనా చాహతా హూం, ఆప్ సోచియే ఏక్ మినిట్ కే లియే, ఆజ్ హిందుస్తాన్ మే క్యా మాహోల్ హై సోచియే, ఔర్ పిచ్లే 10 సాల్ మే జో అమన్, జో భాయిచారా, జో ఏక్ ఖుషియాలి తెలంగాణ మే జో హమే దేఖనే కో మిలి కేసీఆర్ సాహబ్ కి హుకూమత్ మే, ఆజ్ పూరే హిందుస్తాన్ మే కహీ ఔర్ హై క్యా, ఆప్ ఏక్ మినిట్ కే లియే సోచియే. అభీ హమారే దీదీ కహ రహే థే కి బతుకమ్మ కే దర్మియాన్ అగర్ హిందూ బహన్ కో ఏక్ సాడీ దియా గయా తో రంజాన్ కే వక్త్ గరీబ్ ముస్లమాన్ కో తోహఫా దియా గయా, ఔర్ హమారే గరీబ్ ఈసాయీ భాయియోం కో క్రిస్మస్ కే దర్మియాన్ ఆప్కో భీ ఏక్ తోహఫా దియా గయా. ఐసీ థీ కేసీఆర్ కి సర్కార్ జిన్హోనే ఇన్సాన్ కో ఇన్సాన్ కి తరహ దేఖా, మజ్హబ్ కే నామ్ పే అలగ్ అలగ్ కర్కే దేఖ్నే కీ కోషిష్ నహీ కీ, మజ్హబ్ కే నామ్ పే సియాసత్ నహీ కరే, మతం పే మీద రాజకీయం చేయలే కేసీఆర్, కులం పే మీద రాజకీయం చేయలే కేసీఆర్. అందుకే ఇలా 6 బీసీ సోదరులకు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఒక చేవెళ్ళ కాదు, చేవెళ్ళ కాసాని జ్ఞానేశ్వర్ గారు, సికింద్రాబాద్ లో తిగుళ్ల పద్మారావు గౌడ్ గారు, భువనగిరిలో క్యామా మల్లేష్ గారు, అదేవిధంగా జహీరాబాద్ లో గాలి అనిల్ కుమార్ గారు, నిజామాబాద్ లో బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అదేవిధంగా ఆరో అభ్యర్థి మన హైదరాబాద్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, 6 బలహీన వర్గాల అభ్యర్థులకు ఇవాళ 17 మందిలో 5 SC SC సీట్లు పోతే 6 బలహీన వర్గాల అభ్యర్థులకు ఇవాళ అవకాశం ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందుకే మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, మిమ్మల్ని అందరినీ కోరుకునేది, దయచేసి తెలంగాణకున్న ఒక్క గొంతు, తెలంగాణ కోసం కొట్లాడే శక్తి వంచన లేకుండా, రాజీ లేకుండా ఎవరితోనైనా పోరాడే శక్తి ఉన్న నాయకుడు ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి నాయకుడిని తిరిగి బలోపేతం చేసుకోవాలి. ప్రజల్లో మనకు అనుకూలంగా ఉన్న ఇవాళ మూడు ఏదైతే ఉన్నదో దాన్ని ఓట్ల రూపంలో పార్లమెంట్ లో మలచాలంటే మీరందరూ కూడా ఒక్కొక్కరు మీరే జ్ఞానేశ్వర్ గారు అన్నట్టుగా, మీరే నిలబడ్డట్టుగా పార్లమెంట్ లో దయచేసి కష్టపడాలనే విజ్ఞప్తి. దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తప్పకుండా స్థానిక సంస్థల మీద కూడా ఉంటాయి. ఇవాళ పార్లమెంట్ లో ఓటింగ్ ఒక తీరుగా, రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ లో ఇంకో తీరుగా ఉండదు, ఒకటే తరీఖు ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు నిలబడ్డట్టే కొట్లాడాలి. మేము ఎమ్మెల్యేలు అందరం కూడా కొట్లాడతాం, మీరు కూడా గట్టిగా నిలబడండి, పార్టీని కష్టకాలంలో తప్పకుండా అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకొని పోదామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.